కాపుల చుట్టూనే తిరుగుతోంది ఏపీలో రాజకీయం. ఇలాంటి సమయంలో కాపులకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి ఫ్యామిలీకి చెందిన నాయకుడు పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం రాజకీయాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంగవీటి రాధా విషయంలో అదే కనిపించింది. ఇప్పుడు టీడీపీని వీడి ఆయన జనసేనలోకి వెళ్తున్నారంటూ జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. త్వరలోనే గ్లాస్ చేతిలో పట్టుకుంటారని, బందర్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జోరిమీద సాగింది. కొడాలి నాని, వల్లభనేని వంశీకి చాలా క్లోజ్ కావడం, ఆ మధ్య జనసేన ప్రధాన నాయకుడు నాదండ్ల మనోహర్ వెళ్లి కలవడంతో రాధా సైకిల్కు హ్యాండ్ ఇవ్వడం ఖాయం అనే ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు వాటన్నింటికీ చెక్ పెట్టేలా లోకేష్ పాదయాత్రలో యాక్టివ్గా కనిపించారు వంగవీటి రాధా. పసుపు పార్టీతోనే ప్రయాణం అన్నట్లు లోకేష్తో కలిసి పాదయాత్రలో అడుగులు వేశారు. దీంతో రాధా పార్టీ మారుతారంటూ కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ పడినట్లయింది. లోకేష్తో భేటీ ద్వారా వంగవీటి రాధా టీడీపీలోనే కొనసాగుతున్నారనే సంకేతాల్ని పంపినట్టుగా అవుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అలాగే రాధా పోటీ చేసే స్థానంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాపుల ఓట్లు కీలకంగా భావిస్తున్న టీడీపీ ఆ ఓటు బ్యాంకుని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కావొద్దనే పట్టుదలతో కనిపిస్తోంది. అందుకే రాధాని ముందు పెట్టి కాపుల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు లోకేష్తో రాధా భేటీలో తెలుగు తమ్ముళ్లలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.